సార్, పవన్ కళ్యాణ్ కి అంటే టీడీపీ వాళ్ళు యాంటీ అవుతున్నారా అని అంటే కొన్ని వార్తలను బట్టి అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పనితీరు బాగాలేదు అని చెప్పేసి కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అంబానీ పెళ్లికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అక్కడ మోడీ వచ్చినా కూడా మోడీతో ఫోటో దిగడం కానీ ఏమి చేయలేదు. దాని మీద అందరూ ఏంటి మోడీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, ఆయన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వదించడం, మిగతా వాళ్ళని కలవడం అన్నీ చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని వాదన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానంగా నేను మోడీ గుండెల్లో ఉన్నాను, పక్కన ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడు సినిమా డైలాగ్. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఆంధ్రజ్యోతిలో ఒక కార్టూన్ వేశారు ఇతని మీద. ఆ కార్టూన్లో ఏముందంటే, సార్ మీరు గుండెల్లో ఉంటే సరిపోదు సార్, అమరావతిని, పోలవరాన్ని, విశాఖ స్టీల్ని కూడా ఆయన గుండెల్లో ఉండేటికి చేయండి సార్ అని కింద కామెంట్ చేస్తుంది. అంటే తెలుగుదేశం పత్రిక, అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం, చంద్రబాబు కంటే కూడా ఎక్కువ తెలుగుదేశం వైపు ఉండే పత్రిక. సో అటువంటి పత్రికల్లో పవన్ కళ్యాణ్ మీద సెట్ అయ్యారు. ఇది యాక్చువల్గా ఏ సాక్ష్యం వేయాల్సిన కార్టూన్ ఇది, ఎందుకంటే మీరు ఆయన గుండెల్లో మీరుంటే సరిపోదు, ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయన గుండెల్లో తీసుకెళ్ళండి అనేది సెన్స్. ఆ సెన్సు ప్రత్యర్థులు వేస్తే పర్వాలేదు, మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పత్రికే అలా వేయడం అంటే ఏంటి అంటే కొంత ఈ మధ్య ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే, జనసేనకు వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే ఒక వర్గం కొంత మాట్లాడుతూ వస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇవ్వట్లేదు. నిజానికి మనం చూస్తే ఢిల్లీకి ఎప్పుడు పోయినా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టిని తీసుకెళ్తాడు, కానీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్న సందర్భం, ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళట్లేదు. ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. మూడవ అంశం, మామూలుగా సిర్ప్ అని ఉంటుంది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, దాని ద్వారానే పెన్షన్లు కానీ ఇతర స్కీములన్నీ కూడా అమలవుతుంటాయి సెర్పు ద్వారానే. ఆ సెర్పును యాక్చువల్గా అయితే అది గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ వాటి కింద ఉంటుంది, అది దాన్ని పీకేసి వేరే మినిస్టర్కి, ఎంఎస్ఎంఈ మినిస్టర్ సత్యప్రకాష్ అనుకుంటాను అతని పేరు, అతనికి ఇచ్చారు. సో ఇది కూడా అందరికీ ఆశ్చర్యమైంది, ఎందుకంటే అది కీలకమైన శాఖ సంస్థ, అది దాంట్లోనే ఫండ్స్ అవన్నీ ఉంటాయి రూరల్ దీనికి. అది ఎందుకు పీకేశాడు పవన్ కళ్యాణ్ నుంచి? పీకి పైగా ఆయన సంబంధం లేదు, పరిశ్రమల శాఖ మంత్రికి సెర్ప్కి ఏం సంబంధం? ఇది రూరల్ డెవలప్మెంట్ది కదా, దీన్ని పీకి ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు? పేరుకి 5 శాఖలే కానీ అన్నీ కూడా ఫండ్స్ లేని శాఖలు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఫండ్స్ లేవు దీనికి, ఏం చేయాలి? అటవీ శాఖ, రూరల్, ఇది ఇవన్నీ ఏమీ చేసుకోలేని శాఖలు, సో ఇంపార్టెంట్ కాదనేది ముందు నుంచి కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు, ఆయనకి ఎన్విరాన్మెంట్, వ్యవసాయం అంటే ఇష్టం అని ఒక వెర్షన్ వచ్చింది అప్పట్లో. సో దీని పట్ల కూడా జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, మనకు పోస్టుల్లో కూడా కనిపిస్తుంది అది. మరోవైపు వీళ్ళ మీద జోకులు కూడా ఎక్కువైనాయి, పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళ మీద. అట్లాగే కింది స్థాయిలో కూడా జనసేన నాయకులు ఎవరన్నా పోయి పనులు అడిగినా కూడా చేసే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపించలేదు. ఒక్కొక్క ఏమో పవన్ కళ్యాణ్ వీళ్ళకే క్లాసిఫిక్తున్నాడు, జనసేన వాళ్ళకి, మీరు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి అది ఇదని క్లాసిఫిక్తున్నాడు. సో వాళ్ళ సమస్యల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. సో ఇక నాదెండ్ల మనోహర్, ఆయన శాఖలో ఆయన యాక్టివ్గా ప్రోయాక్టివ్గానే పనిచేస్తున్నాడు. ఇక కందుల దుర్గేష్ కూడా ఆయన శాఖలో పెద్ద, కందుల దుర్గేష్ది పెద్ద ఇంపార్టెంట్ శాఖ కూడా ఏం కాదు, సినిమాటోగ్రఫీ అది అక్కడ ఏం లేదు సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ లేని శాఖ ఆయనకి చేంజ్ చేస్తారు. కాబట్టి ఓవరాల్గా కొంతవరకు నాదెండ్ల మనోహర్కే ఇంపార్టెన్స్ ఉంది పౌర సరఫరాల శాఖ. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు చంద్రబాబు జాగ్రత్తగా, ఎందుకంటే చంద్రబాబుకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కనబడి మెల్లగా అండర్ కరెంట్గా స్థాయిని ఎలా తగ్గించాలో ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. అంటే కొన్ని సింబాలిక్గా ఏమో ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటిలో ఫోటోలు పెట్టండి అన్నారు గవర్నమెంట్ ఆఫీస్లో నాతో పాటు ఫోటో, అరే భలే ఉంది ఇది, ఎక్కడ దేశంలో ఎక్కడా చేయలేదు కదా అని అందరూ అనుకున్నారు. కానీ రామోజీరావు ఫంక్షన్ జరిగినప్పుడు ఫుల్ పేజ్ యాడ్స్లో చంద్రబాబు ఫోటో ఒకటే ఉంది,
పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు ఆల్రెడీ. అదే ఇక్కడ కానీ అటు కర్ణాటక తీసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ ప్రకటనలో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు రెండూ ఉంటున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాకపోతే కాంగ్రెస్ వాటికి ఎప్పుడైనా కూడా దీనికి తేడా ఉంది. నిజానికి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ వేయాలనేమి రూల్ లేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు, అదేదో ఊరికే కంటి తుడుపు చర్య అంటారు కదా, అలాగే సింబాలిక్గా చెప్పడం తప్ప. ఉప ముఖ్యమంత్రి గతంలో కూడా చాలామంది ఉండేవాళ్ళు జగన్ పీరియడ్లో. ఉప ముఖ్యమంత్రి ఎవడేమి ఎవడికి తెలియదు అసలు. ఇక్కడ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయనకి అసలు ఏమీ రోల్ లేదు, ఆయన మాట ఎవడు వినేవాడు కాదు. కేసీఆర్ చెప్పాలి లేదంటే కేటీఆర్ చెప్పాలి. సో ఇప్పుడంటే హరీష్ రావుకి ఏమైందంటే కాంగ్రెస్ అధినాయకత్వము ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక దళిత సింబల్గా బట్టి విక్రమార్క ముందు నుంచి వాళ్ళు ఎలక్షన్ ముందు నుంచి కూడా వాళ్ళిద్దరిని పొగదు చేస్తూ వచ్చారు. అట్లాగే అక్కడ కూడా నిజానికి ముఖ్యమంత్రి కావాల్సిన డీకే శివకుమార్ ఆయన త్యాగం చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ చంద్రబాబుకి ఏమీ అటువంటి ఇది లేదు. నిజానికి చంద్రబాబుకే 135 సీట్స్ వచ్చాయి, బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది తెలుగుదేశానికి. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ప్రభుత్వం నడపాల్సిన అగత్యం చంద్రబాబుకి లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నిజంగా చెప్పాలంటే జనసేనకి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చాడు, 3 శాఖలు ఇచ్చాడు, ఇంకా కూడా నామినేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు వస్తాయి అని వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. లోకేష్కి పవన్కి పడదు, వీళ్ళిద్దరే వీళ్ళే వీళ్ళల్లో కొట్టుకుంటారు అనేది వాళ్ళకు ఒక విష్ఫుల్ థింకింగ్. కానీ ఇతర స్కీములన్నీ కూడా అమలవుతుంటాయి సెర్పు ద్వారానే. ఆ సెర్పును యాక్చువల్గా అయితే అది గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ వాటి కింద ఉంటుంది, అది దాన్ని పీకేసి వేరే మినిస్టర్కి, ఎంఎస్ఎంఈ మినిస్టర్ సత్యప్రకాష్ అనుకుంటాను అతని పేరు, అతనికి ఇచ్చారు. సో ఇది కూడా అందరికీ ఆశ్చర్యమైంది, ఎందుకంటే అది కీలకమైన శాఖ సంస్థ, అది దాంట్లోనే ఫండ్స్ అవన్నీ ఉంటాయి రూరల్ దీనికి. అది ఎందుకు పీకేశాడు పవన్ కళ్యాణ్ నుంచి? పీకి పైగా ఆయన సంబంధం లేదు పరిశ్రమల శాఖ మంత్రికి, సెర్ప్కి ఏం సంబంధం? ఇది రూరల్ డెవలప్మెంట్ది కదా, దీన్ని పీకి ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు? పేరుకి 5 శాఖలే కానీ అన్నీ కూడా ఫండ్స్ లేని శాఖలు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఫండ్స్ లేవు దీనికి ఏం చేయాలి, అటవీ శాఖ, రూరల్, ఇది ఇవన్నీ ఏమీ చేసుకోలేని శాఖలు, సో ఇంపార్టెంట్ కాదు అనేది ముందు నుంచి కూడా ఉంది. అది పవన్ కళ్యాణే కోరుకున్నాడు, ఆయనకి ఎన్విరాన్మెంట్ వ్యవసాయం అంటే ఇష్టం అని ఒక వెర్షన్ వచ్చింది అప్పట్లో. సో దీని పట్ల కూడా జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, మనకు పోస్టుల్లో కూడా కనిపిస్తుంది అది. మరోవైపు వీళ్ళ మీద జోకులు కూడా ఎక్కువైనాయి పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళ మీద. అట్లాగే కింది స్థాయిలో కూడా జనసేన నాయకులు ఎవరన్నా పోయి పనులు అడిగినా కూడా చేసే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపించలేదు. ఒక ఒక్కేమో పవన్ కళ్యాణ్ వీళ్ళకే క్లాసిఫిక్తున్నాడు, జనసేన వాళ్ళకి మీరు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి అది ఇదని క్లాసిఫిక్తున్నాడు. సో వాళ్ళ సమస్యల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. సో ఇక నాదెండ్ల మనోహర్ ఆయన శాఖలో ఆయన యాక్టివ్గా ప్రోయాక్టివ్గానే పనిచేస్తున్నాడు. ఇక కందుల దుర్గేష్ కూడా ఆయన శాఖలో పెద్ద, కందుల దుర్గేష్ది పెద్ద ఇంపార్టెంట్ శాఖ కూడా ఏం కాదు, సినిమాటోగ్రఫీ అది అక్కడ ఏం లేదు సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ లేని శాఖ ఆయనకి చేంజ్ చేస్తారు. కాబట్టి ఓవరాల్గా కొంతవరకు నాదెండ్ల మనోహర్కే ఇంపార్టెన్స్ ఉంది పౌర సరఫరాల శాఖ. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు చంద్రబాబు జాగ్రత్తగా, ఎందుకంటే చంద్రబాబుకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కనబడి మెల్లగా అండర్ కరెంట్గా స్థాయిని ఎలా తగ్గించాలో ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. అంటే కొన్ని సింబాలిక్గేమో ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటిలో ఫోటోలు పెట్టండి అన్నారు గవర్నమెంట్ ఆఫీస్లో నాతో పాటు ఫోటో, అరే భలే ఉంది ఇది, ఎక్కడ దేశంలో ఎక్కడా చేయలేదు కదా అని అందరూ అనుకున్నారు. కానీ రామోజీరావు ఫంక్షన్ జరిగినప్పుడు ఫుల్ పేజ్ యాడ్స్లో చంద్రబాబు ఫోటో ఒకటే ఉంది, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు ఆల్రెడీ. అదే ఇక్కడ కానీ అటు కర్ణాటక తీసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ ప్రకటనలో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు రెండూ ఉంటున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాకపోతే కాంగ్రెస్ వాటికి ఎప్పుడైనా కూడా దీనికి తేడా ఉంది. నిజానికి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ వేయాలనేమి రూల్ లేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు,
అదేదో ఊరికే కంటి తుడుపు చర్య అంటారు కదా, అలాగే సింబాలిక్గా చెప్పడం తప్ప ఉపముఖ్యమంత్రి గతంలో కూడా చాలామంది ఉండేవాళ్ళు జగన్ పీరియడ్లో ఉపముఖ్యమంత్రి. ఎవడేమి ఎవడికి తెలియదు అసలు. ఇక్కడ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయనకి అసలు ఏమీ రోల్ లేదు, ఆయన మాట ఎవడు వినేవాడు కాదు. కేసీఆర్ చెప్పాలి లేదంటే కేటీఆర్ చెప్పాలి. సో ఇప్పుడంటే హరీష్ రావుకి ఏమైందంటే కాంగ్రెస్ అధినాయకత్వము ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక దళిత సింబల్గా బట్టి విక్రమార్క ముందు నుంచి వాళ్ళు ఎలక్షన్ ముందు నుంచి కూడా వాళ్ళిద్దరిని పొగదు చేస్తూ వచ్చారు. అట్లాగే అక్కడ కూడా నిజానికి ముఖ్యమంత్రి కావాల్సిన డీకే శివకుమార్ ఆయన త్యాగం చేసి ఉపముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ చంద్రబాబుకి ఏమీ అటువంటి ఇది లేదు. నిజానికి చంద్రబాబుకే 135 సీట్స్ వచ్చాయి, బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది తెలుగుదేశానికి. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ప్రభుత్వం నడపాల్సిన అగత్యం చంద్రబాబుకి లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నిజంగా చెప్పాలంటే జనసేనకి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చాడు, 3 శాఖలు ఇచ్చాడు, ఇంకా కూడా నామినేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు వస్తాయి అని వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. లోకేష్కి పవన్కి పడదు, వీళ్ళిద్దరే వీళ్ళే